తెలంగాణలో 71.31% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023లో 2% పోలింగ్ తగ్గినట్లు వెల్లడించారు. రేపు ఉదయం 8కి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు వికాస్ రాజ్. 8:30 ఈవీఎం ఓట్ల లెక్కింపు అన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెసే అధికారమని మరో ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది. ఖచ్చితత్వానికి మారు పేరుగా చెప్పే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెసే హవా అని తేలింది. ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు 63 నుంచి 73, బీఆర్ఎస్ కు 34 నుంచి 44, బీజేపీకి 4 నుంచి 8 స్థానాలని వెల్లడించింది. ఇతరులు 5 నుంచి 8 చోట్ల గెలిచే అవకాశం ఉందని తెలిపింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నేతలు సందడి చేశారు. పొంగులేటి చంద్రశేఖర్ తో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్ కలిశారు. నియోజకవర్గంలోని ఓటింగ్ సరళని రేవంత్ వివరించారు. ఆగం కావద్దు, పరేషన్ అవ్వకండని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు సీఎం కేసీఆర్. రేపు ఎగ్జాక్ట్ పోల్స్ కళ్ల ముందు ఉంటాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 2:00 ప్రారంభం కానుంది. ఫలితాలు తెల్లారే కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. చాలా కాలం తర్వాత కంటి నిండా నిద్రపోయానన్నారు మంత్రి కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయని చెప్పారు. అసలైన ఫలితాలు తమకు శుభవార్త చెప్తున్నాయని అన్నారు. ఇలాంటి ఎన్నికల్ని ఇప్పటివరకు చూడలేదని అన్నారు మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్. అభివృద్ధి చేసిన నాయకుడినే ఎన్నుకుంటారని అన్నారు. ఓటర్ల తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు. ఇవాళ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్ ను కలవనున్నారు టీ కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర చెల్లింపులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయని, ప్రజలు కాంగ్రెస్ ను దీవించారని అన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. 3 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. స్టాక్ ఎక్స్చేంజ్ లో మరోసారి ఏపీ పరువు పూర్తిగా పోయింది. ఏపీ క్యాపిటల్ బాండ్లకు స్టాక్ ఎక్స్చేంజ్ లో సి గ్రేడ్ కేటాయించారు రేటింగ్ సంస్థలు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్లకు నోట్ పంపారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కరువు, సాగు సంక్షోభంతో పాటు 13 అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేనకు యువతే పెద్ద బలమని, అదే ఆదరణ చూసి తెలంగాణలో బీజేపీతో కలిసి 8 చోట్ల పోటీ చేశారన్నారు పవన్. ప్రస్తుతం సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీలు విడుదల చేసినట్లు పేర్కొంది. ఏపీ పోలీసులపై సాగర్ పిఎస్లో కేసు నమోదైంది. తమపై దాడితో పాటు డ్యాంపై సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ అధికారులపై కూడా కేసులు పెట్టారు. ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్లు మార్చడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈసీని ప్రతివాదిగా చేర్చాలని జడ్జి ఆదేశించారు. ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సీఎం జగన్ దళిత ద్రోహి అన్నారు నారా లోకేష్. 28 కోట్ల సబ్ప్లాన్ నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. దళిత సత్తా ప్రతినిధులు యువనేతను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వైసీపీ పాలనలో ఏపీ రావణ కాస్టల్లా మారిందని టీడీపీ నేత నక్క ఆనందబాబు ఫైర్ అయ్యారు. జగన్ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ధ్వజమెత్తారు. బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. త్వరలోనే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. 100 పడకల ఆసుపత్రి కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే కమిషన్ అడగడంలో పారిపోయాడని అన్నారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగిసింది. సిబిఐ కోర్టులో ఆయన లొంగిపోయారు. భాస్కర్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము పుట్టినరోజు వేడుకలు గుడివాడలో ఘనంగా జరిగాయి. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి జనసేన పొత్తుతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు నేతలు. విశాఖలోని విమ్స్ ఆసుపత్రిలో అధికారుల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడాన్ని సిపిఐ వ్యతిరేకించింది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపింది. ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. మార్కాపురం నియోజకవర్గంలో భూ అక్రమాలను సహించేది లేదని వైసీపీ బహిష్కృత నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి భూ అక్రమాలు పెట్టరేగిపోయాయన్నారు. వందల కోట్ల విలువైన భూములు ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీకి భూములు ఇచ్చేది లేదంటూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లిలో నిరసనకు దిగారు. డ్వాక్రా ద్వారా జమ అయిన సొమ్మును బ్యాంకులు తీసేసుకుంటున్నాయని టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో రుణాలు వేసి రుణభారం పెంచారని వాపోయారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని సర్పంచ్ సంఘం నేతలు మండిపడ్డారు. పదిన శ్రీకాకుళం జిల్లాలో రాష్ట సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో 7 జిల్లాల ప్రతినిధులతో జోనల్ మీటింగ్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 450 నకిలీ కౌలు రైతు కార్డులతో రైతు భరోసా డబ్బును కాజేస్తున్నారంటూ ప్రకాశం జిల్లా పొన్నలూరు తహసీల్దార్కు భూమి యజమానులు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఆనంద అనే వ్యక్తికి చెందిన భూమిలో కొంతమంది వైసీపీ నేతలు దౌర్జన్యంగా జేసీబీతో చదును చేస్తున్నారు. అడ్డుపడడంతో దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐ బ్యాంక్లో గోల్డ్ మాయం ఘటనా సంచలనం రేపుతోంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు బంగారాన్ని కొదువు పెట్టారు. సిబ్బంది చేతివాటం చూపించి ఏకంగా 7 కిలోల బంగారు ఆభరణాలను మాయం చేశారు. నెల్లూరులో పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన ఎస్పీఎఫ్ విద్యార్థి నేతలను ఉక్కుపాదం మోపారు. విద్యార్థుల చుట్టుపట్టుకుని పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. సత్యసాయి జిల్లా మడకశిర సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. 1వ తారీఖు రావాల్సిన జీతాలు 15వ తారీఖు వచ్చినా ఇవ్వడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేపట్టారు. విశాఖలోని నేరెళ్ల కోనేరు వీధిలో మహిళలు ఆందోళనకు దిగారు. జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. అనుమతి లేకుండా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టారని తోపుడు బండిని మున్సిపల్ సిబ్బంది ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. తెనాలిలో గత 15 ఏళ్లుగా తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుతూ నాదిన్న లక్ష్మి కుటుంబం జీవనం సాగిస్తోంది. విజయనగరం జిల్లా పోగిరి వద్ద విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఆగడం లేవని, దీంతో కాలేజీలకు సమయానికి రీచ్ కావడం లేదన్నారు. కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టులు ఏర్పాటు చేస్తున్న మందు పాత్రను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శ్రీకాకుళం జిల్లా పెద్దబొడ్డపాడులో అగ్ని ప్రమాదం జరిగింది. పంట కళ్లదిటే ఆహుతి కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనలో దాదాపు 5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శారదా పరిశ్రమలో కార్మికుడి అనుమానాస్పద మృతిపై స్థానికులు ధర్నా చేపట్టారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో నర్సు కవిత అక్కడికక్కడే మృతి చెందింది. ఎక్సైజ్ సిఐ కుమారుడి నిర్లక్ష్యమే కారణమన్నారు పోలీసులు. శంషాబాద్ గండిగూడ వద్ద భారీ ఐరన్ లోడ్ కంటైనర్ అదుపుతప్పి పక్కకు ఒరికింది. రాడ్లన్నీ రోడ్డుపై పడ్డంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు క్లియర్ చేశారు.
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులు అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బోటులు మంటలు చెలరేగాయి. ఘటనలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డులు కాపాడారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న COP28 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీకి తుపాను వంపు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. నేడు తీవ్ర వాయుగుండంగా రేపు తుపానుగా మారే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అంతర్జాతీయ ట్రావెల్ కమ్యూనిటీకి ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు నిర్వాహకులు. హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల పాటు జరగనున్న ఐఐటీఎం ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. యువ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఆదరించాలని అన్నారు సినీ నటి అవికా కౌర్. బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన స్వాన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. దేశంలో అత్యధిక హౌసింగ్ రుణాలు అందించిన ఘనత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దక్కుతుందన్నారు ఎస్పీ సీజీఎం రాజీవ్ కుమార్. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ హోమ్ లోన్ మెగా ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్. హైదరాబాద్ శిల్పారామం వద్ద వరల్డ్ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని డెజర్ సొసైటీ ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె ప్రారంభించారు.